वेरी गुड ईवनिंग फ्रेंड्स, वेलकम टू सुंदर हेल्दी वर्ल्ड। डियर फ्रेंड्स, ईरोज़ मनम सुंदर कार्बन एंटी डॉट टेक्नोलॉजी नी मनम मारुति सुजुकी बेलेनो वेहिकल की चेयबोतुन्नाम। सो ई वेहिकल की रीसेंट गा अंटे वेहिकल योक्क कंडीशन्स अन्नी कूडा मनम चूसुकोनी वेहिकल वाल्यूस एला उन्नायी कूडा चूसिन तर्वात मनम इंजेक्षन नी चेयबोतुन्नाम। सो दानिकन्ना मुंदलगा वेहिकल डीटेल्स मनकि चेप्पडं कोसम వెహికల్ ఓనర్ మనతో ఉన్నారు. సో బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఒంగోలు. ఒంగోలు నుంచి ఏం చేస్తుంటారండి? ట్రావెల్స్. రైట్ సార్, ఎంతకాలం నుంచి ఉన్నారు మీరు ట్రావెల్స్లో? ఫైవ్ ఇయర్స్. లాభ పడ్డారా నష్టపడ్డారా? యావరేజ్గా వెళ్తున్నారు. యావరేజ్గా వెళ్తున్నారు. ట్రావెల్స్లో నష్టాలు రావడానికి కారణం ఏంటి? మైలేజ్ ఎక్కువ. మైలేజ్ ఇంకా మెయింటెనెన్స్ ఎక్కువ. ఇంజిన్ మెయింటెనెన్స్లో ఇంకా అంతే. డీజిల్ పెరగటం, డీజిల్ రేట్ గురించి ఆటోమేటిక్గా నష్టమే కదా. సో ఇవన్నీ కూడా నష్టాలే. సో ఈ మూడు సరిసమానంగా తక్కువగా తక్కువలోకి వస్తే మీరు లాభాల్లో ఉంటారు కదా. ఎంతో కొంత, కొంతలో కొంత వరకు లాభాల్లో ఉంటారు. సో ఆ బేసిస్ ఆఫ్ డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్క వాహనదారుడికి మనం చెప్తుంది కూడా ఇదే. సో కాలక్రమేణా రోజువారీ వెహికల్లో మెయింటెనెన్స్లు అనేవి పెరుగుతూ ఉన్నాయి. ఆ మెయింటెనెన్స్లు మనం తగ్గించుకోవడానికే మనకు వాల్యుబుల్ టెక్నాలజీ సపోర్ట్ కావాల్సి వస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఏది అందుబాటులో లేదు, వాటన్నింటిని పెంచుకునే దిశలోనే మనం ఈ వాల్యూస్ని మనం చేస్తున్నాం. సో ఈ సుందర్ కార్బన్ యాంటీ డాట్ ఇప్పటికే మనకి దుబాయ్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ నుంచి సర్టిఫై చేయబడింది, అండ్ పీసీబీ పొల్యూషన్ కంట్రోలింగ్ బోర్డు నుంచి సర్టిఫై చేయబడింది, అండ్ ఇంకా కొన్ని మెనీ అక్రిడేషన్స్ మనకి వేరే వేరే దీని నుంచి కూడా వస్తున్నాయి. అదేవిధంగా సుందర్ హెల్దీ వరల్డ్ అనే కంపెనీ నుంచి మనం ఈ యొక్క ప్రోడక్ట్ని మార్కెట్ చేస్తున్నాం. ఇప్పటివరకు మనకు అక్రిడేషన్ అయిన అన్ని కంపెనీస్ నుంచి మనకు వచ్చిన మేజర్ వాల్యూ ఏంటంటే ప్రొడ్యూసెస్ ఆక్సిజన్ అప్ టు 40%. జస్ట్ ఇంతకు ముందులే నేను 99 టీవీలో కూడా ఒక చిన్న లైవ్లో చెప్పాను, అందరం మాట్లాడుకుంటుంది ఆక్సిజన్ ఆక్సిజన్ ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ పెంచుకోవడం ఎలా, ఏం చేస్తే పెరుగుతుంది, ఎలా సాధారణం? సో నేచర్లో ఉండే ఆక్సిజన్ రోజు రోజుకి తగ్గిపోతే మనిషి యొక్క డిసిప్లినింగ్ హెల్త్ కండిషన్స్ ఎలా ఉంటాయి? సో వీటన్నిటిని మనం ఆలోచిస్తే చాలా రకాల సమస్యలు మనకు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. సో వాటన్నిటిని కంట్రోల్లోకి తీసుకోవాలంటే ఏదైనా ఒక మంచి వాల్యుబుల్ సొల్యూషన్ రావాలి. సో దానికి మనం రియల్గా 15 ఇయర్స్ ఆఫ్ హిస్టరీలో మనం ఒక వాల్యుబుల్ రీసెర్చెస్ చేసుకొని డెవలప్మెంట్ చేసుకొని ఈ సుందర్ కార్బన్ యాంటీడాట్ అనే ప్రోడక్ట్ని మనం తయారు చేసాం. ముఖ్యంగా వీళ్ళ మీ అందరికీ ముఖ్య గమనిక ఏంటి అంటే, ఈ సుందర్ కార్బన్ యాంటీడాట్ అనేది ఒకటి మాత్రమే ఒరిజినల్ ప్రోడక్ట్, దాని మీద కంప్లీట్గా సుందర్ అనే పేరుతో ఉంటుంది. సో ఇది కాకుండా ఇంక వేరే వేరే ప్రోడక్ట్స్ అన్నీ కూడా సబ్బు నీళ్లు, కుంకుడుగాయ వాటరు, తర్వాత అదేవిధంగా మన తొట్లో మామూలు వాటరు, డస్ట్ వాటరు, ఇలాంటి వేస్ట్ మెటీరియల్స్ తోటి గో ఆర్క్ తీసుకొని కొంత ప్రాసెస్ చేసేసిన తర్వాత ఇలాంటివి కూడా చేసి ఈ యొక్క ప్రోడక్ట్ని తయారు చేస్తున్నారు. ఇవి మేము చాలామంది దగ్గర నుంచి విన్నాము, చూసాము. సో అన్నీ ఫేక్ అని తేలిపోయినాయి. ప్రతి ఒక్కళ్ళకి కూడా వెహికల్ కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. దయచేసి మీరు ప్రోడక్ట్ కొనేటప్పుడు సో మీరు ఈ సుందర్ కార్బన్ యాంటీడాట్ ఒరిజినలా కాదా అనేది కూడా తెలుసుకోండి. సో దాని నుంచి మీరు అవగాహన పొందిన తర్వాతే ప్రోడక్ట్కి ఖర్చు పెట్టండి. సో ఎటువంటి మీరు డిస్టర్బెన్స్ కనుక అయినట్లయితే అది కంపెనీ ఎటువంటి బాధ్యతలు తీసుకోలేదు. సో అదేవిధంగా ఇలాంటి ప్రోడక్ట్లే డీలర్షిప్ ఇస్తామని చెప్పి మా పేర్లు చెప్తూ చాలామంది కడుపు కొడుతున్నారు. సో అది కరెక్ట్ కాదు. సో దయచేసి మీరు కూడా ఏదైనా ఇలా నష్టపోయినట్లయితే మాకు ఇన్ఫామ్ చేయండి, లేదా మీరే లీగల్గా ప్రొసీడ్ అవ్వండి. మై నెంబర్ 9492828282. సేమ్ అదేవిధంగా ఇప్పటి వరకు కూడా మేము టీవీలో చేసిన డిబేట్ ఏంటి అంటే కొత్త వైరస్, కొత్త రకాల మ్యూటేషన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ వాల్యూస్ వస్తున్నాయి అనేది చెప్తున్నారు. ఈరోజు చెప్పడం కాదు, ఇది సృష్టి పుట్టిన దగ్గర నుంచి జరుగుతున్న పద్ధతే. రోజు రోజుకి అనేక రకాల మ్యూటేషన్స్ డెవలప్ అవుతూ ఉంటాయి ఎయిర్లో. సో వాటి నుంచి అనేక రకాల రోగాలు వస్తూ ఉంటాయి. వైరాలజీ అనేది ఈ రోజు పుట్టింది కాదు, వాటర్ పుట్టిన రెండో క్షణమే వైరాలజీ అనేది పుట్టింది. సో కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేచర్కి మనం ఎంత దగ్గరగా ఉండాలి, నేచర్లో ఉండే వాల్యూస్ని ఎంత ప్యూర్గా చేసుకోగలగాలి, ఆ ప్యూర్గా చేసుకున్న విలువల్ని మనం ఆనందిస్తున్నామా లేదా, వీటిని మాత్రమే మనం ఉండాలి. సో దానికోసమే మనం అనేక రకాల ప్రయత్నాలు చేసి సుందర్ హెల్దీ వరల్డ్లో అనేక హెల్త్ ప్రోడక్ట్స్ని మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మేజర్గా ఇమ్యూనిటీ బూస్టర్ అనేది గత సంవత్సరం సుమారు 50,000 పైచిలకు పేషెంట్లు మనం సర్వ్ అంటే అందరినీ హ్యాపీ చేయగలిగాం. ప్రతిదీ ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్, మా దగ్గర ప్రతిదీ రికార్డ్ తోటి క్లియర్గా ఉంది. ఓకే, అదేవిధంగా ప్రాంక్రియాసు, షుగరు, డయాబెటిక్, అనేక రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా సప్లిమెంటరీ వాల్యూస్ని మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో ప్రత్యేకించి గుర్తుపెట్టుకోండి, ఇది మా ఓన్ ప్రోడక్ట్. మేము ఎవరి దగ్గర కూడా పర్టికులర్ మెటీరియల్ మేము పర్చేజ్ చేసి మేము అమ్మట్లేదు, ఇది నాది అని చెప్పుకోవట్లేదు. నా సొంత ప్రోడక్ట్ని నేనే తయారు చేసి ప్రజలకు అందిస్తున్నాను, ఇది అందరూ గమనించగలరని విజ్ఞప్తి చేస్తున్నాను. సో బిఫోర్ దట్,
బ్రదర్ వెహికల్ కి ఇప్పుడు ప్రశ్న ఏమన్నా టెక్నికల్ డిస్టర్బెన్స్ ఏమన్నా ఉన్నాయా? ప్రెజెంట్ అయితే ఏం లేదు. ఏం లేవు. మైలేజ్ ఎంత వస్తుంది? మైలేజ్ ఇప్పుడు 23-24 వస్తుంది. సో రైట్, ఒకసారి వెహికల్ ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగింది? 100,000 కిలోమీటర్లు తిరిగింది. సో 100,000 కిలోమీటర్ల తర్వాత వెహికల్ కండిషన్ ఆటోమేటిక్ గా కొంత తగ్గుతుంది కదా. సో ఇప్పుడు దాన్ని ఇమీడియట్ గా మనం పెంచుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క టెక్నాలజీ వాడదాం. బిఫోర్ వెహికల్ కండిషన్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి వెహికల్ స్టార్ట్ చేయండి. ఇష్యూస్ ఉన్నాయా బాబు వెహికల్? ఓకే, వెహికల్ స్టార్ట్ చేయండి. నేను ట్రై చేస్తాను ఎంత ప్రొడ్యూస్ పొల్యూషన్ ప్రొడ్యూస్ అవుతుందో చెక్ చేయండి. ఏం బాబు ఏంటి పరిస్థితి? దారుణంగా నల్లంగా కరుచుకుంటుంది రోడ్డుకి. ఓకే, బాగా బ్లాక్ స్మోక్ వస్తుంది. చాలా హజార్డ్గా కూడా ఉంది ఇది కదా. వితిన్ 10 మినిట్స్లో దాన్ని మనం చేంజ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో డియర్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సిండర్ కార్బన్ యాంటీ డాట్ని ఈ యొక్క వాహనానికి ఇస్తున్నాం. వితిన్ వాల్యూస్ వితిన్ 10 మినిట్స్లో మనకి డేంజర్స్ అనేవి తెలుస్తాయి. సో దాన్ని ఇప్పుడే మనం చూసి ఎలా మార్పు చెందుతుంది అనేది కూడా చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఇంజిన్ నాయిస్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. మీరు వితిన్ 10 మినిట్స్లో నాయిస్ కూడా కంప్లీటెడ్గా రెడ్యూస్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోని అందరికీ షేర్ చేయండి. మీగా మీరు మీ స్వతహాగా మీ పాకెట్ మనీని మీరు నష్టపోతున్నారు ఎవ్రీడే యూజింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఆటోమొబైల్. అన్ని రకాల ఆటోమొబైల్లో కూడా ఇదే సమస్య ఉంది. అన్నీ కూడా ఒకటే సొల్యూషన్ ఇస్తున్నా ఉన్నాయి. సో వాటిని మనం ఇంకా పెంచేదానికి మనం ఈ సొల్యూషన్స్ ఇస్తున్నాం. వెహికల్ రోజు రోజుకి పాత అవుతుంది కానీ కొత్తది అవ్వదు. ఆ పాత అయ్యే వెహికల్ దాన్ని మనం 100% వాల్యుయేషన్ చేయటమే ఇక్కడ మనం చేస్తున్న ధర్మం. సో కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఆటోమొబైల్లో ఈ యొక్క నష్టాన్ని పూడ్చుకునేదానికి ఈ టెక్నాలజీ చాలా బాగా ఉపయోగపడుతుందనే దాన్ని క్లియర్గా తెలుసుకోగలరని వినవిస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రోడక్ట్ని సుందర్ హెల్దీ వరల్డ్ .com అనే వెబ్సైట్ మా పర్సనల్ కంపెనీ వెబ్సైట్లో మాత్రమే పర్చేజ్ చేయండి. సో ఈ పర్చేజ్ చేసిన ప్రోడక్ట్ని మీరు ఎలా వాడుకోవాలి ఏంటి అనేది పర్సనల్గా నేనే అందరికీ కూడా గైడ్ కూడా చేస్తున్నాను. అండ్ అట్ ది సేమ్ టైం ఈ వాల్యూస్ వితిన్ 10 మినిట్స్లో అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆన్లైన్లో మా హెల్త్ ప్రోడక్ట్స్ ఇవి అన్నీ కలిపి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రతి కుటుంబంలో ఇవి వాడదగిన ప్రోడక్ట్ అని అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీడ్బ్యాక్ను వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అండ్ ప్రతి ఒక్క వ్యక్తి ఇప్పుడు సామాజిక బాధ్యత అనేది అందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. బ్రదర్ రండి, ఒకసారి చేపట్టండి. దాంట్లో ఏమన్నా పెట్రోల్ కానీ, కిరోసిన్ కానీ, ఆల్కహాల్ కానీ, స్పిరిట్ కానీ, ఉంగిరికాయ రసం కానీ, గో ఆర్క్ కానీ ఇలాంటి మెటీరియల్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవా, జస్ట్ ఒక డ్రాప్ అట్లా నేలకితో టచ్ చేయండి. ఎట్లా ఉంది టేస్ట్? టైప్ ఆఫ్ లవ్. ఎస్, అదే నానో టెక్నాలజీ. అర్థమైందా? సో బయట వాళ్ళు ఇచ్చే వాళ్ళందరికీ నీళ్ళు పోసేవాడికి ఆ టేస్ట్ రాదు. సో డియర్ ఫ్రెండ్స్, వాటర్ టేస్ట్ వేరే, గో ఆర్క్ యూరిన్ వేరే, టేస్ట్ వేరే, అండ్ మెటీరియల్స్ డిఫరెంట్ సైన్స్ ఆఫ్ మెటీరియల్స్ వేరే. ప్రతిదానికి ఒక రంగు రుచి చిక్కదనం అని మనకి టీకి ఒక యాడ్ వచ్చేది. ఆ రంగు రుచి చిక్కదనం లాగే ప్రతిదానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెటీరియల్ సైన్స్ ఉంది. ఈ మెటీరియల్ సైన్స్ ఏంటి అనేది త్వరలో మీ అందరికీ అందించబోతున్నాను, ఓపెన్ చేయబోతున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఇంట్లోనే మీరు దీన్ని తయారు చేసుకునే విధానం కూడా చెప్పబోతున్నాను. రెండోది, దీని తర్వాత అడ్వాన్స్డ్ వర్షన్, ఇంకొక వర్షన్ కూడా మేము తయారు చేసాం. ఇప్పుడు ఇది ఏదైతే 3 టైమ్స్ పనిచేస్తుందో నెక్స్ట్ అది 10 టైమ్స్ పనిచేసే విధంగా ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ పెట్టాం.
ఒరిజినల్ సుందర్ కార్బన్ యాంటీ డాటేనా కాదా అనేది మీరు ఒక చిన్న మెటీరియల్స్ అంటే మేమే అమ్ముతాం దాన్ని కూడా దాన్ని దాన్ని వేసేస్తే అది మీకు ఒరిజినలా కాదా అనేది తెలిసిపోద్ది. ఇక ఫేక్ వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా దుకాణాలు సర్దుకోవచ్చు. సో దయచేసి డోంట్ వరీ. ఎక్కడ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఫేక్ మెటీరియల్స్ దగ్గర ఎక్కడ ఇన్వెస్ట్ చేయొద్దు. హైదరాబాద్, గుంటూరు, విజయవాడ ప్రాథమికంగా అందరూ ఫేక్ చేస్తూ మెటీరియల్ని ఫ్రాడ్ చేస్తూ కస్టమర్లు జేబులు దోపిడీ చేస్తున్నారు. కొన్ని వందల ఫోన్లు కస్టమర్లు వాళ్ళు ఫోన్ చేస్తున్నా వాళ్ళు ఎత్తట్లేదు, రెస్పాన్స్ ఇవ్వట్లేదు. త్వరలో వాళ్ళ మీద కేసులు కూడా బుక్ అయిపోయే పరిస్థితి కల్పిస్తున్నాం. సో దయచేసి ప్లీజ్ టేక్ కేర్ ఎదురుబడి. అదేవిధంగా ఈ వాల్యూని మనకి రియల్ వాల్యూస్ని కూడా మనం టేస్ట్ కూడా తెలుసుకోగలిగాం. ఇప్పుడు వెహికల్కి ఇంజెక్ట్ చేద్దాం, వెహికల్ యొక్క నాయిస్ని అబ్జర్వ్ చేద్దాం, దీంతోపాటు వెహికల్ యొక్క విలువలు ఎలా పెరుగుతాయి అనేది కూడా మనం చేద్దాం. సో ఇయర్ నుంచి ఎయిర్లో ఎయిర్ యొక్క ఇన్లెట్లో మనం చేసుకున్నాము ఈ ఇంజెక్షన్ని. ఎయిర్ ఇన్లెట్లో మనం చేయటం ద్వారా ఏమవుతుందంటే వెహికల్లోకి వెళ్ళిన తర్వాత నానో మెటీరియల్ అనేది ఇంజన్లో సమ్ టెంపరేచర్స్కి 100% కంబషన్ అయ్యే టైంలో మాత్రమే ఇంజన్ తోటి కొలాబరేట్ అవుతుంది. సో ఇంజన్తో వన్స్ కొలాబరేట్ అయిన తర్వాత అప్ టు 30,000 నుంచి 50,000 కిలోమీటర్ వరకు కూడా ఈ యొక్క ఇంజెక్షన్ పనిచేస్తుంది. రేపు రాబోయే సుందర్ కార్బన్ యాంటీ డాట్ ప్లస్ అనేది 100,000 కిలోమీటర్ల వరకు నో నీడ్ టు చేంజ్. సో ఇంకా వాల్యూస్ అన్నీ కూడా ఇంకా అప్డేటెడ్ చేసి మీ అందరికీ అందించబోతున్నాం. సో ప్లీజ్ టేక్ కేర్ ఎవ్రీవన్, ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ వీడియో టు నెంబర్ ఆఫ్ పీపుల్. సో అనేక వాల్యూస్ని ఇంకా వాల్యూస్ని యాడ్ చేసి మరీ మీకు ఈ ప్రోడక్ట్ని అందిస్తున్నాం. ఇంజెక్షన్ మ్యాక్సిమం కంప్లీట్ అవచ్చింది. ఒకసారి వెహికల్లో స్మెల్స్ అవి కూడా చేంజెస్ అయిపోయినాయి. సో దాన్ని కూడా మనం ఇప్పుడు చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. సో బ్రదర్ అండి, ఒకసారి స్మెల్ చెక్ చేయండి. ఇందాక బ్యాడ్ స్మెల్ ఎంత దారుణంగా ఉంది, ఇప్పుడు ఎంత మంచి స్మెల్ వస్తుందో చూడండి. దగ్గరికి వెళ్ళి కూర్చోండి, మంచిగా అక్కడ కూర్చొని ఆక్సిజన్ పీల్చుకోవచ్చు, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు, అక్కడ కూర్చొని ప్రాణాయామం చేయొచ్చు. స్మెల్ మారింది. ఇప్పుడు ఎలా ఉంది స్మెల్? పీల్చుకోగలుగుతున్నాం కదా. ఇందాక నీ కారు కొన్ని లక్షల కోట్ల కార్బన్ స్ట్రక్చర్స్ని గాలిలోకి వదిలేసింది. అది ఎవరో కూడా పీల్చుకుంటాడు, రోడ్డు మీద పోయేవాడు, వాడికి అనారోగ్యం వస్తుంది. ప్రతి ఒక్క వ్యక్తి ఇలా చేయగలిగితే ఈ కోవిడ్ ఈ దేశంలో ఉండదు. బాగుంది ఇక్కడ. ఎస్, బాగుందా బాగాలేదా? సో కొంచెం లేచి నిలబడు, నేను ఎక్సలేటర్ కూడా రైడ్ చేస్తా. ఎంత రైడ్ చేసినా ఆ పొల్యూషన్ కూడా తగ్గిపోయే ప్రయత్నమే ఉంది. ఏం బ్రదర్? బ్లాక్ ఫోగ్ అనేది? ఎస్, కంప్లీట్ డార్క్ అయిపోయి డార్క్ అయి వైట్ అయిపోయింది. ఓకే, అంటే ఇక్కడ విధానం ఏం జరిగిందంటే అన్బర్న్డ్ ఫ్యూయల్ ఏదైతే ఉందో, మండని ఇంధనం ఏదైతే ఉందో అది 100% మండుతుంది. మండినప్పుడే ఇలా క్లీన్ అయిపోద్ది. ఇది 1 నిమిషం 2 నిమిషాలు కాదు. జిమ్మిక్కులు మామూలుగా తొట్టులో నీళ్ళు పోస్తే ఏమైందంటే ఇంజిన్ కరోజన్ అయిపోద్ది. ఓకే, క్వాలిటీ మెటీరియల్కి నాన్ క్వాలిటీ మెటీరియల్కి ఏంటి తేడా అంటే ఇంజన్లోకి వెళ్ళిన తర్వాత ఆ మెటల్ తోటి బాండ్ అయిపోతే, వాటర్ స్ట్రక్చర్ కనుక బాండ్ అయిపోతే మెటల్ మొత్తం కూడా తుప్పు పట్టిపోద్ది. దాన్నే కరోజన్ అంటారు. అర్థమైందా? అలా నాన్ క్వాలిటీ మెటీరియల్ చేసి ఇంజిన్ చాలా వెహికల్స్ చెడిపోయినాయి. అవన్నీ మాకు చాలామంది కంప్లైంట్ చేశారు. ఓకే, కొంతమంది ఈ మధ్యకాలంలో 10 రూపాయలకి యాంటీడాట్ తయారైద్దని వీడియోలు కూడా పెట్టారు మహానుభావులు. ఓకే, సో ఆ 10 రూపాయల యాంటీడాటు, ఈ ఇక్కడ ఉన్న కార్బన్ యాంటీడాటు చాలా అద్భుతాలు ఉంటాయి. అవి మినిమం మెటీరియల్ సైన్స్ తెలిసి ఉండాలి. ఆ తెలిసిన వ్యక్తులకే ఇవి తెలుస్తాయి. ఓకే, సో ఇది ఇక్కడి నుంచి 30,000 కిలోమీటర్ల వరకు పనిచేయటంలోనే దీనిలో గొప్పతనం ఉంది. సో 10 నిమిషాలకి ఒక ఇంజెక్షను, 20 నిమిషాలకి ఒక ఇంజెక్షను, నెల తర్వాత ఒక ఇంజెక్షను, ఇన్ని రకాల ఇంజెక్షన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకసారి యాంటీడాట్ వేస్తే
ప్రస్తుతం మనం 3 times ఆఫ్ ది సర్వీస్ పీరియడ్ చెప్పాం. రేపు 10 times ఆఫ్ ది సర్వీస్ పీరియడ్లో కార్బన్ యాంటీ డాట్ ప్లస్ తీసుకొస్తున్నాం. అది ప్రజలందరికీ కూడా చాలా భారీగా లాంచ్ అయిపోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి. సో డియర్ ఫ్రెండ్స్, బ్రదర్ ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పండి. వీడియో క్లోజ్ చేద్దాం. ప్రెజెంట్ ఇంజెక్షన్ చేసింది, ఇంజెక్షన్కి బిఫోర్కి ఆఫ్టర్ ఇంజిన్లో నుంచి మాక్సిమం నాయిస్ సౌండ్ ఎక్కువగా వచ్చేది. అంతకుముందు కూర్చుని అర్థమయ్యేది అక్కడ ఉన్నప్పుడు. అది కొంచెం బాగా తగ్గిపోయింది, 90% తగ్గిపోయింది. స్మోక్ అయితే అసలు 0% లేదు. అసలు బ్లాక్ స్మోక్ అనేది మళ్ళీ వైట్ స్మోకే వస్తుంది. ఇప్పుడు వెళ్ళేటప్పుడు పికప్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అది కూడా మీరు గమనించవచ్చు. సో కొన్ని వేల లక్షల వెహికల్స్ మనం ఇలా చేసాము. ఓకే, సుమారు 4-5 సంవత్సరాల నుంచి ఇదే పనిలో ఉన్నాం మనం. సో డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా మీ మీ మిత్రులకి షేర్ చేయండి. ఒక మంచి విలువలు కలిగిన ప్రోడక్ట్ని తీసుకోండి, ఆదరించండి, అందరికీ కూడా తెలియచేయండి. సుందర్ కార్బన్ యాంటీ డాట్ అనేది సుందర్ చే తయారు చేయబడింది కాబట్టి సుందర్ కార్బన్ యాంటీ డాట్ అయ్యింది. సో దాన్ని మీరందరూ కూడా విలువ గౌరవించి విలువలిచ్చి అందరికీ తెలియచేయండి. సుందర్ హెల్దీ వరల్డ్ .com లో మా యొక్క ప్రోడక్ట్, హెల్త్ ప్రోడక్ట్ కానీ నుంచి వెహికల్ ప్రోడక్ట్ వరకు అన్ని ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయి. దయచేసి మీరు తీసుకున్న తర్వాతే మా కస్టమర్ కేర్ విభాగం మీతో కనెక్ట్ అయిపోయి నేరుగా ఎలా వాడాలో తెలియజేస్తుంది. సో అతి త్వరలో మీకు ఇంకా మంచి మంచి ఆఫర్లు కూడా అందించేదానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు నెంబర్ ఆఫ్ పీపుల్. సో ఫ్రెండ్స్, మనం వెహికల్ ఆఫ్టర్ యాంటీ డాట్ తర్వాత ట్రయల్ తీసుకెళ్తున్నాము. సో వెహికల్ యొక్క కండిషన్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మొత్తం అబ్జర్వ్ చేసేదానికి కూడా ట్రయల్ వెళ్తున్నాం. ప్లీజ్ చెక్. సార్ ఎక్సలేటర్ టచ్ చేసి చూసుకుని ఆయన ఎంత లైట్ ఎక్సలేటర్ ఇస్తున్నావు. ఓకే, యావరేజ్ 120 కిలోమీటర్ స్పీడ్ వెళ్తున్నావు. ఓకే, ఈ స్పీడ్లో నీకు ఇదివరకు ఎంత ఎక్సలేటర్ ఉంది, ఇప్పుడు ఎంత ఎక్సలేటర్ ఇస్తున్నావు ఒకసారి అబ్జర్వ్ చేసుకో. అంత ముందు ఇచ్చేదాని మీద తగ్గించి ఆఫ్ సగానికి సగం ఇస్తున్నావు. ఎంత ముందర ఇంచుమించు 60% ఎక్సలేటర్ వాడేవాడి కదా, ఇప్పుడు 10-15% సరిపోతుంది. ఇక్కడ యూ టర్న్ చేసుకో. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆఫ్టర్ టెస్ట్ డ్రైవ్ తర్వాత, అంటే మనం టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుడే రిటర్న్లో మనం వితౌట్ యాక్సలరేషన్తో కూడా మనం వెహికల్ని డ్రైవ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో వితౌట్ యాక్సలరేషన్లో ఫ్లైఓవర్ ఎక్కించే ప్రయత్నం కూడా చేద్దాం. సో తమ్ముడు, ఇదివరకు ఎప్పుడన్నా ఫ్లైఓవర్ ఎక్కించావా వెహికల్ యాక్సలేటర్ లేకుండా 5th గేర్లో? లేదు, ఎక్కిద్దా అసలు మామూలుగా మీ లెక్కల ప్రకారం స్లో అయిపోతాం, ఎక్కిపోతే డౌన్ అయిపోతుంది, డౌన్ అయిపోయి ఆగిపోతుంది కదా. సో ఇప్పుడు మీ బండి ఎలా ఎక్కిద్ది అనేది చూద్దాం. మన వెహికల్లో 4 నెంబర్స్ ఉన్నాం ఫ్రెండ్స్. సో 4 నెంబర్స్కి కూడా వెహికల్లో ఎంత కంఫర్ట్గా ఈ యొక్క ఫ్లైఓవర్ రైడ్ అవుతుంది అనేది కూడా చూద్దాం. ఏసీ చిల్లింగ్ చెక్ చేసుకున్నావా, ఎంత బాగుంది? ఓకే, ఇదివరకు కొంచెం తగ్గేది. ఎస్, ఆటోమేటిక్గా చిల్లింగ్ పెరిగింది. బికాస్ ఆఫ్ రీజన్ ఓన్లీ కంబషన్. ఇంజిన్లో కంబషన్ పెరిగినప్పుడే ఇవన్నీ పెరుగుతాయి. ఆటోమేటిక్గా మొత్తం క్లీన్ చేస్తా జరిగే ప్రాసెస్ అంతా క్లీనింగ్ ప్రాసెస్ యాక్యురేట్గా చేస్తుంది. అది మినిట్ టు మినిట్ చేస్తుంది. 30,000 కిలోమీటర్ల వరకు కూడా లక్ష తిరిగిన బండ్లు వెళ్తున్నట్టు ఫీలింగ్ లేదు. ఎస్, లక్ష కిలోమీటర్లు తిరిగిన బండ్లు ఉంటుంది, లేదంటే షోరూమ్ నేను తీసుకొచ్చి 500 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు వెహికల్ బండి ఫీలింగ్ వస్తుంది. ఎస్,
సో ఫ్రెండ్ ఒక 5 సంవత్సరాల అనుభవంలో ఉన్న ఆటోమొబైల్ అనుభవంలో ఉన్న వ్యక్తి చెప్తున్న మాటలు ఇవి. కాబట్టి మీరు కూడా వాల్యూస్ని అన్నింటినీ గమనించండి. ప్రతి ఒక్కరికి కూడా మంచి విలువలు కడిగిన టెక్నాలజీ ప్రోడక్ట్ని రిఫర్ చేయండి. హలో, రెండు కాళ్ళు వెనక పెట్టేసాయి, కంప్లీట్ లెఫ్ట్లో ఉండు. ఫ్లైఓవర్ ఎక్కుదాం మనం. ఒకసారి బ్రేక్ టచ్ చేయి, బ్రేక్ టచ్ చేయి, టచ్ చేయి, టచ్ చేయి, టచ్ చేయి, టచ్ చేయి, టచ్ చేయి. రైట్, మనం 40 కిలోమీటర్లు వదిలేసాయి. సో ఫ్రెండ్స్, మనం కంప్లీట్ 40 కిలోమీటర్లు ఉన్నాం, స్పీడ్లో ఉన్నాం, 5th గేర్లో ఉన్నాము, యాక్సిలరేటర్లో ఏది కూడా వాడట్లేదు. వెహికల్ ఆర్పిఎంలో, స్టాండర్డ్ ఆర్పిఎంలో రన్ అవుతుంది, ఐడియల్ ఆర్పిఎం అంటారు దాన్ని. సో వెహికల్ ఆల్రెడీ ఫ్లైఓవర్ ఎక్కేస్తూ ఉంది. సో వెహికల్ ఎంత క్లియర్గా రన్ అవుతుంది అనే దాన్ని కూడా చూడొచ్చు. పక్కన మనతో పాటు ఇంకొక లారీ కూడా ఫ్లైఓవర్ రైడ్ అవుతుంది, దాన్ని క్రాస్ చేసే ప్రయత్నం వితౌట్ యాక్సలరేషన్లో, యాక్సలరేషన్ ఏమి వాడకుండా వితౌట్ యాక్సలరేషన్లో లారీని మనం క్రాస్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఆటోమేటిక్గా 5th గేర్లో 45 కిలోమీటర్ స్పీడ్లో నేరుగా 1000 ఆర్పిఎంలోనే వెహికల్ డ్రైవ్ చేయటం జరిగింది. ఏసీలు ఏమైనా తగ్గిందా, బండిలో ఏమైనా జర్కింగ్ వచ్చిందా, దీన్ని ఏమంటారు? బాగుంది, స్మూత్గా వచ్చింది. ఎస్, నీ బండి ఇప్పుడు మైలేజ్ ఎందుకు రాదు, బ్రహ్మాండంగా వస్తుంది. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది ఈ వాల్యూస్. సో వీటిని అన్నింటినీ కూడా మీరు అందరికీ తెలియజేయండి, ఒక మంచి విధానాన్ని ప్రజలకు కూడా తెలియజేసి ఈ ప్రోడక్ట్ వాడటం ద్వారా నేచర్లో ఆక్సిజన్ని పెంచుకోవచ్చు అనే దాన్ని మనం సర్టిఫై పొందున్నాము. సో కాబట్టి ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు నెంబర్ ఆఫ్ పీపుల్. గెట్ ఆన్ దిస్ బాబు.